నమస్కారం ఈరోజు రాగి కర్జుకాయలు ఎలా చేసుకోవాలో చూసేస్తాం ఒక బోల్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ రాగి పిండిని తీసుకోండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ మైదా పిండిని తీసుకోండి చిటికడు ఉప్పుని చిటికడు సోడాని ఇలాగా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి అన్నీ సమానంగా కలిసేటట్టు ఆ తర్వాత మనము కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ రొట్టె పిండిని ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి ఇలాగా ముద్దగా కలిపేసుకోండి ఈ ముద్దని కలిపిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు అలాగా పక్కకి పెట్టేసుకోండి ఎందుకంటే మనము అలాగ పెట్టడం వల్ల మనకి పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని గుప్పెడంత బాదం పప్పుని వేసేసుకోండి గుప్పెడంతా పప్పుని ఇలాగా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఈ పప్పుని వేగిన తర్వాత తీసేసి చల్లారనివ్వండి అలాగే ఇదే ప్యాన్లో హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులను వేసుకోండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి పొడిని ఇలాగ వేసేసుకొని వీటిని కూడా కొద్దిగంతా వేడి చేసుకోవాలి ఇలాగ ఇవి వేడైన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసి బాదం పప్పుని కాజు పప్పుని ఇలాగా కచ్చపక్కగా మిక్సీలో పట్టేసుకోండి పట్టిన పప్పుని ఇలాగా బోల్లో వేసేసుకోండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తురుముని కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి ఇలాగ కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ యాలకల పొడిని కూడా వేసి కలిపేసుకోండి ఆ తర్వాత కలిపి పక్కకు పెట్టిన పిండి ముద్దని ఇలాగా పెద్ద చపాతీగా చేసేసుకోండి అంటే మనము చిన్న చిన్నగా కూడా చేసి పూరీల్లాగా కజ్జకాయలన్నీ ప్రెస్ చేసుకోవచ్చు కానీ టైం సేవ్ కావాలంటే ఈ విధంగా చపాతీని పెద్దగా చేసేసుకొని మనకు కావలసిన సైజు ఏదన్నా ప్రెషర్ని అంటే ఇలాగ మూతను ఒకటి తీసుకొని ఇలాగ ప్రెస్ చేసేసుకోండి ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఈ సైజులోకి వస్తుంది మీకు ఇంకా పెద్దగా కావాలంటే పెద్ద కూడా చేసుకోవచ్చు దీంట్లో ఈ బెల్లం తురుముని ఈ పౌడర్ని మిశ్రమాన్ని ఇందులో ఇలాగా వేసేసుకొని ఈ షేప్గా కజ్జకాయల షేప్గా మీరు తోటి ఇలాగా ప్రెస్ చేసేసుకోండి అంతే సింపుల్గా మీకు కావాల్సిన విధంగా సైజెస్ మీరు చేసేసుకొని మీరు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా కజ్జకాయలని వేసేసి వేయించుకోండి మీకు కావలసిన క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకోండి ఒకసారి రాగి కర్జకాయలన్నీ తినండి చాలా హెల్దీ అండి హెల్త్కి చాలా మంచిది అలాగే ఎవరైనా రాగి ఇష్టపడిన వాళ్ళు కంపల్సరీ ఈ కర్జకాయలు చేసుకుని తిన్నారంటే తప్పకుండా వాళ్ళు రాగితో ఏదైనా రెసిపీ తింటారు